हाय फ्रेंड्स, वेलकम बैक। इदि कंटिन्यू वीडियो अंडी। ऑलरेडी मैं फर्स्ट वीडियो प्यूर काटन क्रोशिया लेस चूसा कदा, अलगे प्यूर काटन कोटा मीद मिरर वर्क सारीस चूसा एंड बॉर्डर वीविंग सारीस चूसा। एवरना मिस्टेंट चेक चेयंडी, समर की चाला बहुत अभी। अंड वीडियो मोत्तम मनम पार्टी वेयर बनारस सारीस चूदा। एंड स्पेशल वीडियो मोत्तम मन कस्टमर्स अडिगिन सारीसे वीविंग नुंचि वच्चायि अन्नमाट। सो लास्ट वीक चेप्पानु 1 वीक अवुतुंदनि अडिगिन कस्टमर्स अंदरिकी। सो इप्पुडु मनकि रीस्टाक अयिनाय, दयचेसि मिस् अयिन वाळ्ळु मात्रं ఒకసారి చెక్ చేయండి, ఓకే। సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినియా అండ్ వార్మ్ సిల్క్ మిక్సింగ్ లో ఉంటుందండి ఫ్యాబ్రిక్. సో మీకు ఆ రెండు ఫ్యాబ్రిక్ నేమ్ చెప్పగానే అర్థమైంది, ఇది సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మనకి పార్టీ వేర్ సారీస్ అన్నమాట. ఆల్ బోత్ సైడ్ మనకి కంచి బోర్డర్ టైప్ లో మనకి వీవింగ్ బోర్డర్స్ వస్తాయండి. ఇక్కడ కూడా ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి సెల్ఫ్ వీవింగ్ తో. అట్లాగే పైన కూడా మనకి ఈ విధంగా వీవింగ్ బోర్డర్ వస్తుంది. సారీ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ ఉంటుందండి అండ్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది, ఓకే। सो దీంట్లో మంచి డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి చెప్తాను మీకు, ఓకే। ఇది వచ్చేసి మనకి పల్లు అండి, వీవింగ్ పల్లు అండ్ మనకి వీవింగ్ బ్లౌజ్, పల్లు లాగే బ్లౌజ్ వచ్చింది, చాలా సాఫ్ట్ ఉంటుంది జరీ కూడా। సో అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఈ విధంగా వీవింగ్ తో పాటు డిజిటల్ ప్రింట్ అనేది వచ్చేస్తుందండి। సో ఇట్లా చాలా బాగుంది। సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3290 అండి, 3290। మీరు ఆల్రెడీ 27 లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను। అది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది, లాస్ట్ టైం చేసినవే సేమ్ వచ్చాయండి, దాంట్లో డిఫరెంట్ చేంజ్ ఏం లేదు। సారీ నెంబర్ 54 3290, 3290। మీకు ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ అనేది నంబర్తోనే తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి। అలాగే మీరు సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి, లేదు నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో మీరు ఎనీ 2-3 ఎన్నైనా తీసుకోవచ్చు। ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది, ఓకే। సో దాంట్లో కలర్స్ అండి చాలా బాగున్నాయి, కలర్స్ అన్నీ సేమ్ కలర్స్ చెప్పాను కదా, మొత్తం సేమ్ రిపీట్ చేశాము। 55 3290, 3290। సో సేమ్ అండి, కాబట్టి నేను ఇలా డిస్ప్లే చేస్తాను మీకు, ఆల్రెడీ నేను క్లోజ్అప్లో చూపించాను కదా। సో మరి కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది, ఆల్ ఓవర్ మనకి విధంగా ప్రింట్ వస్తుంది। సారీ నెంబర్ 56 3290। సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ మాత్రం నంబర్తోనే తీయండి, సింగిల్ శారీ వెళ్తే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, ఓకే। అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక వెంటనే మీరు ఎక్కడి నుంచో చెప్పండి, షిప్పింగ్ ఛార్జెస్ అనేది చెప్తారు, తర్వాత మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పిక్ అనేది డే టు టైము రెండు రావాలండి, అలా పెట్టండి మీ పేమెంట్ది స్క్రీన్ షాట్ అని। ఆ తర్వాత మీ కంప్లీట్ అడ్రస్ అండి, హౌస్ నంబర్, పిన్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్ కంప్లీట్గా క్లియర్గా ఉండాలి డీటెయిల్స్ అన్నీ। సో సేమ్ ఫ్యాబ్రిక్ అండి, జస్ట్ మనకేంటంటే ఫ్యాబ్రిక్లో ఏమైనా చేంజ్ ఉండొచ్చు, బట్ మనకు వచ్చి వామ్ సిల్క్ అండ్ చినియా మిక్సింగ్ ఏ ఫ్యాబ్రిక్ అయితే, ఇది కూడా క్వాలిటీకి ఏం తీసిపోలేదు మనకి, చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ, బట్ ప్రైస్ అనేది మనకి తగ్గుతుంది అన్నమాట। సో మనకి వీవింగ్ బోర్డర్స్ వచ్చాయండి బోత్ సైడ్, ఆల్ ఓవర్ మనకి ఆ శారీ లాగానే మనకి వీవింగ్ ఉంది అండ్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది, లైట్ వెయిట్ ఉంది, మనకి స్మూత్ మెటీరియల్ అండ్ ఫాలింగ్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి పళ్ళు, పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. సో ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది, ఓకే. 2790 అండి, 2790, శారీ నెంబర్ 59. సో దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను, చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అన్నీ సేమ్ అండి. ఇంకా పళ్ళు బ్లౌజు నేను చూపించిన విధంగానే వస్తుంది, 2790. సో లేట్గా పే చేసేవాళ్ళు ఎంక్వైరీ చేశాక మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయండి, దయచేసి రిక్వెస్ట్. అండ్ వెంటనే పే చేసేవాళ్ళకైతే మనకి అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, శారీ అవైలబుల్గా ఉంటుంది. మీరు క్లియర్గా శారీ కొనాలనుకున్నప్పుడే మీరు చాటింగ్లోకి రండి, అంటే ఆల్రెడీ కలర్స్ అవన్నీ చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటేనే రండి, అవైలబిలిటీ చెక్ చేసుకోండి, ఉంది అన్న వెంటనే మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి, ఓకే। సో ఎంక్వైరీ చేసిన ఎప్పటికో వచ్చి మనీ వేసి దయచేసి అడగకుండా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని. సో శారీ నెంబర్ 62 2790, సేమ్ అండి, జస్ట్ మనకి ప్రింట్ మారినట్టుంది. ఇది కూడా మనం ఓపెన్ చేద్దాం, చాలా బాగుంది ఈ ప్రింట్ కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్, ఆల్ ఓవర్ శారీ 2790, సేమ్ ప్రైస్ 63 2790. ఒకవేళ ఒక ప్రింట్లో లేదు, ఒక బార్డర్లో లేదు అన్న, మీరు ఏదైనా తీసుకోవచ్చండి, అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇవి మనకి అవైలబుల్గా ఏంటంటే బల్క్గా దొరకట్లేదండి, మనకి చాలా తక్కువ దొరుకుతుంది అనమాట శారీస్ అనేది. సో అందుకనే మ్యాక్సిమం ఏంటంటే సేమ్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ అయినా పర్లేదని తెప్పించాము ఇవి. శారీ నెంబర్ 64 2790, 2790. సో అలాగే ఇది కూడా చూడండి, మనకి డిఫరెంట్ వీవింగ్ అనమాట పళ్ళు. సో పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ. సో ఈ శారీస్ ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటున్నారండి కస్టమర్స్, అన్నీ మనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట, కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గురించి ఇంకేం ఆలోచించలేదు, మన కస్టమర్కి నచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుంది ఇది. సో ఇలా సేమ్ అండి,
బోర్డర్ మారింది అంతేనండి, జస్ట్ మనకి ప్రింట్ బోర్డర్ మారుతుందండి. ఇక ఇది పళ్ళు, ఓకే, అండ్ పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ. శారీ నంబర్ 66 2790. సో సేమ్ అండి, అట్లాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు వీవింగ్లు ఉన్నాయి. 67 2790. అండ్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి, మనకి బార్డర్ ప్రింట్ మారింది బట్ ఇది 2690. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, అండ్ ఇది బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఫ్యాబ్రిక్లో మీకు డిఫరెన్స్ లేదండి, మనకి తెలియదు వీవింగ్ బట్టి అలాగే ఏమో ఒక 100 డిఫరెన్స్ వచ్చింది. శారీ నంబర్ 68 2690, 2690. సో మనకి ఇట్లా కలర్స్ అన్నమాట, డిఫరెంట్ ప్రింట్స్ చూడండి. ఇట్లా చాలా బాగుంది కలర్ కూడా, పళ్ళు పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ శారీ. శారీ నంబర్ 69 2690, 2690. సో చూద్దామండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి. ఇట్లా 2690. చూడండి మనకి బోత్ సైడ్ వీవింగ్ బోర్డర్, అండ్ ఇలా మనకి జరీ థ్రెడ్ వీవింగ్ అండ్ డిజిటల్ ప్రింట్, పళ్ళు బ్లౌజ్ వీవింగే వచ్చేస్తుంది. శారీ నంబర్ 71 అండి, సారీ 2690. సో ఇవన్నీ అదే అనమాట. అండ్ ఇది కూడా చూడండి మనకి అక్కడక్కడ బుట్టీస్ వచ్చిందనమాట, అండ్ పళ్ళు పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ 2690. నేను అందుకేనండి సేమ్ మనకి అవైలబుల్గా లేనప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో తెప్పించాము కాబట్టి మీరు ఒక దాంట్లో ఒక కలర్ లేదన్నా సేమ్ కలర్ ఇంకొక డిజైన్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అన్నీ బాగున్నాయండి పర్సనల్గా అయితే. శారీ నెంబర్ 74 2690, సారీ ఇది మనకి వచ్చేసి 2790 అండి. ఈ బార్డర్ వచ్చేసి మనకి 2790 అనమాట. శారీ నెంబర్ 74 వచ్చి 2790. సో 75 2790. ఇవన్నీ ఇంకా మనకి 2790. మనకి జరీ థ్రెడ్ వీవింగ్ ఉందండి శారీ మొత్తం, చాలా బాగుందన్నమాట. 79 2790. నెక్స్ట్ సేమ్ అండి 2790లోనే డిఫరెంట్ వీవింగ్. సో కలర్స్ అన్నీ అవేనండి, మ్యాక్సిమం ఏంటంటే మన కస్టమర్స్ అందరు అడిగిన కలర్సే వీవర్స్కి చెప్పి చేయించామన్నమాట ఇవి కాబట్టి. అయినా కూడా మనకి బల్క్లో అవైలబుల్ లేవండి, పర్లేదు మ్యాక్సిమం స్టాక్ అయితే ఉంది బట్ ముందుగా మనీ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకే కన్ఫర్మ్ అవుతాయి. 2790. సో దీంట్లో కలర్స్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ 2790. సో చాలా బాగుంది ఈ బోర్డర్ కూడా. ఓపెన్ చేద్దాం దీన్ని కూడా మనం. ఈ బార్డర్ లాస్ట్ టైం కూడా చేసినట్టున్నామండి, సేమ్ రిపీట్ అయింది మళ్ళీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ 88 2790, 2790. సో దీంట్లో కలర్స్ చూద్దాం ఇప్పుడు 2790.
790. సో దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ అయితే. ఓకే సో ఎవరైనా చాలామంది మిస్ అయ్యారండి, ఎవరైనా కాదు చాలామంది మిస్ అయ్యారు. సో ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి అప్పుడు మిస్ అయిన వాళ్ళు. ఇది వచ్చేసి మనకి ఆర్గన్జా అండి, మనకి బనారస్ ఆర్గన్జా అనమాట. మాక్సిమం మనకి ఫాలింగే ఉండొచ్చు, సెమీ స్ట్రిప్ సెమీ ఫాలింగ్ ఉంటుంది, మనకి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది. ఈ పైనంతా మనకి ప్రింట్ కాదండి, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అసలు ఎలా వచ్చిందో చూద్దాం. మొత్తం శారీ మొత్తం ఓపెన్ చేసి పార్టీ వేరే ఉంటుందండి, గ్రాండ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ వచ్చిందండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి షోల్డర్ పళ్ళు హెవీగా ఉందండి. మనకి ఫ్రిల్స్లో కూడా చూడండి, ఇంతవరకు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంది. శారీ మొత్తం కూడా మనకి యాంటీక్ సరీ చెక్స్తో పాటు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. శారీ నెంబర్ 94 2990 అండి, 2990. సో దీంట్లో మనం కలర్స్ చూద్దాం. ఓకే సో సేమ్ అండి, నేను ఇలా డిస్ప్లే చేస్తాను. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా సేమ్ మనకి పళ్ళు బ్లౌజు. మీకు కలర్ ఐడియా కోసం ఇలా పెడుతున్నాను. 95 2990. ఇవన్నీ 2990కి అవైలబుల్ ఉన్నాయి. డార్క్ పింక్ అండి, పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. 2990. అండ్ నెక్స్ట్ శారీ బనారస్లోనేనండి, మనకి పార్టీ వేర్ అనమాట, వీవింగ్ శారీస్. ఓకే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బనారస్సేనండి, మనకి ముంగా కోట అండ్ వామ్ సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఉంది, స్మూత్ ఉందండి. మ్యాక్సిమం మనం చేసే శారీస్ మొత్తం ఏంటంటే మనకి వీవింగ్ వచ్చేసి మనకి జరీ థ్రెడ్ అంతా మనకి సాఫ్ట్ ఉండాలండి. మన కస్టమర్స్ రెగ్యులర్గా అడిగేవి కాబట్టి మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకి 99% మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది వీటిలో రిసీవ్ చేసుకున్నాక కస్టమర్స్ది. ఓకే సో బోత్ సైడ్ ఇట్లా మనకి గ్యాప్ బార్డర్ అండి, థ్రెడ్ వీవింగ్ బోర్డర్ జరీ వీవింగ్ బార్డర్ బోత్ సైడ్. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి చాలా బాగుంటుంది వీవింగ్ అనేది. ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ చూడండి, చాలా గ్రాండ్గా ఉంది. సో మనకి 2290 అండి, 2490 యాక్చువల్గా మనం 2290 ముందు పెట్టిన ప్రైజ్ అనమాట. సో డిఫరెంట్ డిజైన్తో వచ్చింది. 100 వచ్చేసి 2290, 2290. సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి, ఇంకా పళ్ళు బ్లౌజ్ నేను చూపించిన విధంగానే ఉంటుంది. 2290 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి, మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పిక్ వచ్చేసి మనకి నంబరు డేట్తో పెట్టండి. ఓకే మీరు శారీ అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక సింగిల్ శారీ అయితే మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది, లేదు మీరు ఎనీ 2-3 ఎన్నైనా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. లేట్గా పే చేసేవాళ్ళు దయచేసి ఎంక్వైరీ చేశాక మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయండి. ఓకే సో మళ్ళీ మీకు మీరు లేట్గా పే చేసి మనీ రిటర్న్ చేయాలంటే మాకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకని వెంటనే పే చేసే వాళ్ళకి అయితే అసలు ప్రాబ్లమే ఉండదండి, మీకు శారీ అవైలబుల్గా ఉంటుంది. కొంతమంది అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్ చేయట్లేదు, తర్వాత ఎప్పటికో చేస్తున్నారు. దయచేసి అలా చేసేవాళ్ళు ఎంక్వైరీ చేశాక మాత్రమే చేయండి. చేసాక కూడా మీరు ఏంటంటే, సో ఇది కూడా మనకి బనారస్సేనండి, బోత్ సైడ్ మనకి ఇట్లా వీవింగ్ బోర్డర్ జరీ వీవింగ్ బోర్డర్. ఆల్ ఓవర్ కూడా మనకి జరీ వీవింగ్తో ఉంటుంది శారీ మొత్తం చూడండి. మనకి ఇట్లా పళ్ళు ఇది కూడా చేసామండి మనం ఆల్రెడీ లాస్ట్ టైము డిజిటల్ ప్రింటెడ్ శారీస్ తోటే చేసాము, బట్ అది డిఫరెంట్ డిజైన్, ఇది డిఫరెంట్ డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ శారీ 2190, 2190 శారీ నంబర్ 106 2190. సో దీంట్లో కూడా మనం ఇప్పుడు కలర్స్ చూద్దాం. సో ముందు వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే ఒకసారి చెక్ చేయండి. కాటన్ శారీస్ అన్ని
డార్క్ నేవీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అండి 2190 సారీ 2190 2190 2190 ఇది మళ్ళీ బ్లాక్ అని అడుగుతారు నాకైతే బ్లాక్ లాగా బ్లాక్ అండి బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి మధ్య ఏంటంటే డార్క్ నేవీ బ్లూ కానీ బ్లాక్ కానీ కరెక్ట్గా ఐడియా రావట్లేదు అనమాట కలర్స్ అనేది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ జస్ట్ మనకి బార్డర్ మారింది నేను అందుకే ఓపెన్ చేస్తాను 2190 2190 ఇవన్నీ మనకి పార్టీ వేర్ శారీస్ ఉంటాయండి అన్నీ మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే ఉన్నాయి సేమ్ డిజైన్ మనకి ఏంటంటే తక్కువలో కూడా ఉంటాయి సో అంటే ఎక్కువలో అంటే ప్యూర్లో అయితే ఇంక ఎక్కువలోనే వస్తుందండి సో మనకి క్వాలిటీ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ని బట్టి క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది సరే మనకి అన్నీ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తాయండి మనకి మిడిల్లో ఇంకెవరు ఉండరు కాబట్టి మేము హోల్సేల్ ప్రైజెసే ఇస్తామన్నమాట ఇవి సరే నంబర్ 116 ఇవన్నీ మనకి 2190కి అవైలబుల్ ఉన్నాయి సో 2190 చూసారు కదండి ఈరోజు కలెక్షన్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అనే నెంబర్తోనే తీయండి కొత్తగా మన కలెక్షన్ ఎవరైనా చూసినా కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ